रंगारेड्डी जिल्ला कोत्तूरु लो करुणाकर रेड्डी हत्या केसुलो कीलक विषयालु वेलुगुलोकि वच्चायि। एंपीपी मधुसूदन सूचनल मेरकु अतनि सोदरुलु करुणाकर रेड्डीनि हत्य चेशारनि पोलीसुलु चेबुतुन्नारु। मूडु नेलल क्रितं करुणाकर पै एंपीपी मधुसूदन दाडि चेसिनट्टु तेलुस्तुंदि। दींतो मधुसूदन अतनि तम्मुलपै करुणाकर रेड्डी केसु पेट्टाडु। दींतो करुणाकर पै मरिंत कोपं पेंचुकुन्नाडु एंपीपी मधुसूदन। ई क्रमंलो निन्न मल्लापूर् लो ग्राम पेद्दल समक्षंलोने करुणाकर कु मधुसूदन वार्निंग इच्चाडु। करुणाकर तो पाटु पेद्द मनुष्यलनु चंपेस्तानन्नाडु। अदि जरिगिन कोद्दि सेपटिके करुणाकर रेड्डी किड्नाप जरिगिंदे। दींतो करुणाकर तल्ली पोलीसुलकु फिर्यादु चेशारु। अयिते तामु फिर्यादु चेसिना पोलीसुलु पट्टिंचुकोलेदनि बाधित कुटुंबं आरोपिस्तुंदि। वेंटने स्पंदिंचि उंटे करुणाकर प्राणालतो बयटपडेवाडनि आवेदन व्यक्तं चेस्तुन्नारु। मधुसूदन करुणाकर रेड्डी मध्य कोंतकालंगा अभिप्राय भेदालु पोलीसुलु क्रमंलोने करुणाकर रेड्डीनी किड्नाप चेशारनी चेबुतुन्नारु। पक्का प्लान तो निंदितुलु मुंदुगाने तम फोन्लु स्विच आफ् चेशारंटुन्नारु पोलीसुलु। दींतो निंदितुल कदलिकल्नी गुर्तिंचे अवकाशं लेकपोयिंदनी चेबुतुन्नारु। इदि मधुसूदन रेड्डी एंपीपी मीद पेट्टिन भयवानगा आये प्रत्यक्ष लेकिन आये प्रोजल तो मत जी आये वाल ब्रदर्स इधर विष्णुवर्धन रेड्डी विक्रम रेड्डी तरवा आरिफ अदे विलेज आई वेहिकल वाले आरिफ अंत तरवा अरुण कुमार रेड्डी नलगर मीद ईदर मीद एफआर इधी मधुसूदन रेड्डी एंपीपी मीद पेटना भयवान आये प्रत्यक्ष लेकिन आये प्रोजल तो मत जी आये वाल ब्रदर्स इधर विष्णुवर्धन रेड्डी विक्रम रेड्डी तरवा आरिफ अदे विलेज आई वेहिकल वाले आरिफ अंत तरवा अरुण कुमार रेड्डी नलगर मीद ईदर मीद एफआर इधी मधुसूदन रेड्डी एंपीपी मीद पेटना भयवान आये प्रत्यक्ष लेकिन आये प्रोजल तो मत जी आये वाल ब्रदर्स इधर विष्णुवर्धन रेड्डी विक्रम रेड्डी तरवा आरिफ अदे विलेज आई वेहिकल वाले आरिफ अंत तरवा अरुण कुमार रेड्डी నలుగురు మీద ఐదుగురు మీద ఎఫ్ఐఆర్ చేసింది। ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు। మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ గురై దారుణ హత్యకు గురయ్యాడు। ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే కారులో నిన్న అతన్ని ప్రయాణిస్తున్న సందర్భంలో అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది। తీగాపూర్ సమీపంలో ప్రస్తుతం మనం చూస్తున్న కారు ఈ కారు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిది। అతను కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా కొత్తూరు మండలం వాళ్ళ గ్రామం నుంచి బయలుదేరారు। వాళ్ళు తీగాపూర్ సమీపంలోకి వచ్చిన సందర్భంలో ఈ కారుని అడ్డగించిన నలుగురు మరో కారులో అంటే శ్రీధర్ రెడ్డి పక్కన కారులో కూర్చొని ఉన్నాడు। అతనిపై దాడి చేసి కరుణాకర్ రెడ్డిని మరొక కారులో తీసుకొని వెళ్ళడం జరిగింది। కరుణాకర్ రెడ్డి మరొక కారులో ఎక్కించుకున్న తర్వాత అతన్ని ఇతన్ని వదిలేయడం జరిగింది। కారుకి సంబంధించి మనం చూడొచ్చు కూడా అద్దాలు మొత్తం కూడా ధ్వసం చేశారు। అంటే వాళ్ళు వెంబడించారు కొద్ది దూరం వరకు వీళ్ళు అద్దాలు ఓపెన్ చేయకపోవడం కారును ఆపకపోవడంతో వాళ్ళపైన దాడి చేయడం జరిగింది। ఆ కారుకి సంబంధించిన అద్దాలు మొత్తం కూడా పగలగొట్టి ఆ తర్వాత కారుని ఆపి శ్రీధర్ రెడ్డిపై దాడి చేసి ఆ తర్వాత కరుణాకర్ రెడ్డిని ఎత్తుకొని వెళ్ళిన సందర్భం నిన్న చోటు చేసుకోవడం జరిగింది। అతన్ని ఈ కారు నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేశారు। అతన్ని కిడ్నాప్ చేసిన తర్వాత హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది। హైదరాబాద్ లో అతన్ని మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఎంపీపీ ఇతను ఇద్దరి తమ్ముళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి విక్రమ్ రెడ్డితో పాటు మరొక ఇద్దరు అరుణ్ ఆరిఫ్ వీళ్ళ నలుగురు కలిసి కూడా ఆ కరుణాకర్ రెడ్డిపైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది। ఈ దాడిలో అతను స్ఫూర్తిగా స్పృహ కోల్పోయాడు। వెంటనే అతన్ని గచ్చిబౌలిలో ఉన్న ఒక కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళడం జరిగింది। అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పటికే చనిపోయినట్టు కూడా వైద్యులు చెప్పడం జరిగింది। వెంటనే అతన్ని అక్కడ అతనికి సంబంధించిన డెడ్ బాడీని అంటే కరుణాకర్ రెడ్డి డెడ్ బాడీని అక్కడే హాస్పిటల్లోనే వదిలేసి అక్కడ నుండి మిగిలిన నలుగురు కూడా పారిపోవడం జరిగింది। కానీ అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించడం పోలీసులు కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత అక్కడ కరుణాకర్ రెడ్డిని చూసి కొత్తూరు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది। వెంటనే గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ నుండి డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు। ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించడం జరిగింది। మరికొద్ది సిబ్బట్లో వాళ్ళంతా కూడా ఉస్మానియా మార్చురీకి వెళ్ళనున్నారు। అక్కడ వైద్య పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు। ప్రధానంగా కరుణాకర్ రెడ్డి గతంలో విలేకరిగా పనిచేసేవాడు। ఆ తర్వాత 3 ఏళ్ల క్రితం నుండి ఈ ధరణికి సంబంధించిన ఒక షాప్ని అతను పెట్టుకోవడం జరిగింది। స్థానికంగా ఉన్న వాళ్ళకి సంబంధించిన
ల్యాండ్ డాక్యుమెంట్లు ఏవైతే ఉంటాయో వాటినన్నింటి కూడా ధరణిలో నమోదు చేసే విధంగా అతను ఒక షాప్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎంపీపీకి అలాగే కరుణాకర్ రెడ్డికి మధ్య వివాదం చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు మధుసూదన్ రెడ్డి దగ్గరనే ఏడాదికి పైగా కూడా ఇతను కరుణాకర్ రెడ్డి అతని దగ్గరనే పనిచేయడం జరిగింది. ఆ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం, ఆ విభేదాల కారణంగానే అతన్ని కిడ్నాప్ చేశారు ఎంపీపీ మధుసూదన్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు తమ్ముళ్ళు అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న నలుగురు కోసం ప్రస్తుతం అయితే గాలిస్తూ ఉన్నారు. కేవలం ల్యాండ్కు సంబంధించిన విభేదాలు అలాగే ధరణిలో నమోదు చేసే క్రమంలోనే ఈ ఎంపీపీతో పాటు వాళ్ళ ఇప్పుడు హత్యకు చేసిన నలుగురు విష్ణువర్ధన్ రెడ్డి అలాగే విక్రమ్ రెడ్డి అరుణ్ ఆరేపులు వీళ్ళ మధ్య విభేదాలు వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేశారు కానీ వాళ్ళు చంపాలనుకోలేదు. వాళ్ళు కొడుతున్న సమయంలో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం తర్వాత అతను చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే చనిపోయాడో డెడ్ బాడీని వదిలేసి పారిపోయారు నలుగురు. ప్రస్తుతం అయితే పోలీసులు పరారీలో ఉన్న ఈ నలుగురు కోసం గాలిస్తూ ఉన్నారు. కొత్తనూరు కెమెరామెన్ ఎల్వీఎస్ ప్రసాద్తో రాధాకృష్ణ రెడ్డి, హైదరాబాద్.